వెల్కమ్ టు వీణా వండర్స్. హే ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వీడియో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పోలవరం మండలంలో ఉంది. స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంటారు. ఇక్కడ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, పురోహితులు వివాహం సాంప్రదాయంగా, అలాగే ఆలయ అర్చకులు యక్షగానం పాడటం, ప్రతిరోజు నిత్య కళ్యాణం జరిపిస్తారు. ప్రతిరోజు దాదాపు 100 మంది యాత్రికులు వారి పూజలు అలాగే మొక్కులు తీర్చుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి స్వామి కళ్యాణములు చేయబడతాయి. ఈ దేవాలయం స్థల పురాణం కథ ఏంటంటే, దక్ష యజ్ఞం తర్వాత వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షునికి మేకతలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తంగా దక్ష యజ్ఞమును పూర్తి చేశారు. కాని సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించినను ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కలిసి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన షోడశ కళలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింపచేసేందుకు పంపించారు. భద్రకాళి ఎంత ప్రయత్నించినను వీరభద్రుని క్రోధం చల్లారకుండుటచే అసరబ సరబ అంటూ పక్కనే ఉన్న తటాకం నందు మునిగి భీకరమైన భద్రకాళి రూపం నుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునికి కనిపించెను. అప్పుడు వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికి గాంధర్వ పద్ధతిన మునిమండలి ప్రాంతమున వివాహం చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదే రీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణం గురించి చెప్పాలంటే, ఈ పూర్వ దేవాలయం కాలక్రమంలో వరదలు సంభవించి దేవాలయం నదిలోకి ఒరిగిపోయింది. అప్పుడు కొమరగిరి వాస్తవ్యులు ప్రసిద్ధ శివభక్తులు వెలువలి తెరబరాజుగారి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆలయ పునర్నిర్మాణము తాను అనుజ్ఞ ఇచ్చిన విధానంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అట్లే శరభరాజుగారు మరికొందరు పూర్వ ఆలయం నుండి శివలింగమును తీయటానికి ప్రయత్నించగా అక్కడి నుండి ఈ విధంగా శబ్దం వినిపించింది. తనను చేతులపై తిప్పి పోలవరం నందున్న బాణేశ్వర స్వామి ఆలయ మార్గంలో తీసుకుపోవాలని, మార్గంన ఏదో ఒక ప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతానని అక్కడే తన ఆలయం నిర్మించాలని తెలియజేశాను. అలా శివలింగంను చేతులపై మోసుకుపోతున్న వారికి ముర్రమళ్ళ గ్రామంన ఒక ప్రదేశానికి రాగానే విపరీత బరువు పెరగడంతో అక్కడే దించి ఆలయం గోపుర నిర్మాణాలు కావించి వైభవంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవంగా కళ్యాణ మహోత్సవాలు ప్రతిరోజు నిర్వర్తిస్తున్నారు. ఈ దేవాలయానికి ఎక్కువ తమ సంతానానికి వివాహం ఆలస్యం అవుతున్న వారు స్వామివారి కళ్యాణం చేస్తే త్వరలో వారి సంతానం వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. పురాణం ప్రకారం స్వామివారి కళ్యాణానికి రోజు భక్తులే కాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరుల నేకులు ప్రతినిత్యం విచ్చేస్తారని పురాణం చెప్తుంది. ఇక దేవాలయంకి ఎలా చేరుకోవాలంటే, అమలాపురం నుండి 22 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం నుండి 85 కిలోమీటర్లు, కాకినాడ నుండి 35 కిలోమీటర్లు. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్తో డైరెక్ట్గా ఇంటి నుండి కారులో కూడా డైరెక్ట్గా GPS పెట్టుకొని రీచ్ అయిపోవచ్చు.
స్వామివారి కళ్యాణం అయిపోయింది, దేవుడు దర్శనం కోసం వచ్చింది, తర్వాత పెళ్లి భోజనం, ఇక చివరిగా ఇక్కడ అమ్మవారి అయ్యవారి కళ్యాణం జరిపించిన తర్వాత ఇద్దరు దంపతులు అలాగే పిల్లలు కళ్యాణ భోజనం భుజించాలి. స్వామి ప్రసాద్ ఏమేమి ఇచ్చారు? పూర్ణం ఇచ్చారు. ఏది పూర్ణం? పచ్చడి. ఏం పచ్చడి? ఏ పచ్చడో తెలియదు నాకు. అరటికాయ కూర, అన్నం, సాంబారు, పప్పు. బాగుందా స్వామి ప్రసాద్ పెళ్లి భోజనం? సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ లైక్ అండ్ కమింగ్ టు మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. కీప్ స్మైలింగ్.